గతేడాది ఆగస్టు నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే ఓ కేసులో బెయిల్ లభించగా ఇప్పుడు మరో కేసులో మళ్లీ చిక్కుకున్నారు. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ పై అధికారులు మరిన్ని అభియోగాలు నమోదు చేశారు. 7 కాస్ట్లీ వాచ్లను తోషాఖానాలో జమా చేయకుండా ఆయన అమ్ముకున్నారంటూ అధికారులు కొత్త కేసు నమోదు చేశారు. ఇందులో ఇమ్రాన్ తో పాటు ఆయన భార్య బుష్రా బీబీ పేరును అధికారులు చేర్చారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉంటూనే మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే తోషఖానా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ కు ఇదే కేసులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్య బుష్రా బీబీ తోషఖానాకు చెందిన 7 గడియారాలను అక్రమంగా విక్రయించినట్టు పోలీసు దర్యాప్తులో తేలింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో తమ ప్రముఖ నేతలకు ఇతర దేశాల నుంచి ఎలాంటి బహుమతులు వచ్చినా ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలనే నిబంధన ఉంది. దీన్నే పాకిస్తాన్లో తోషఖానాగా పిలుస్తారు. కానీ ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన ఆ బహుమతులను అక్రమంగా విక్రయించినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై అవినీతి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇదే కేసులో ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన భార్య బుష్రా బీబీ రావల్పిండిలోని అడియాల జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. తోషఖానా అవినీతి కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దోషి అంటూ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో కొత్త దర్యాప్తు నివేదిక వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో తోషఖానాకు చెందిన 7 గడియారాలను అక్రమంగా కొనుగోలు చేసి విక్రయించినట్లు ఆ నివేదిక తెలిపింది. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. కొత్తగా ఈ కేసులో 10 ఖరీదైన బహుమతులను సంబంధిత అధికారులకు చెప్పకుండా తోషఖానాలో డిపాజిట్ చేయకుండా వాటిని విక్రయించినట్టు ఇమ్రాన్ ఖాన్ పై అభియోగాలు నమోదయ్యాయి. పాకిస్తాన్ చట్టాల ప్రకారం ఏ దేశాధినేత, ప్రథమ మహిళ, రాష్ట్రపతి ఎవరైనా పాక్ అధినేతకు బహుమతిగా ఇచ్చినా ఆ బహుమతి విలువ 30,000కు మించి ఉంటే దానిని తోషఖానాలో జమ చేయాల్సి ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ ఒక గడియారం, ఉంగరం, నెక్లెస్తో సహా ఆభరణాలు సంపాదించి తోషఖానాలో జమ చేయకుండా తన వద్దే ఉంచుకున్నట్లు ఎన్ఏబి దర్యాప్తులో తేలింది. లగ్జరీ గిఫ్ట్లకు ఓ ప్రైవేటు వాల్యూయర్ నిర్లక్ష్యంగా విలువ కట్టినట్లు విచారణలో తేలిందని ఎన్ఏబి అధికారులు తెలిపారు. ప్రస్తుతం విచారణలో వెల్లడైన 7 గడియారాల్లో ఒకటి గ్రాఫ్ వాచ్లు అని, ఆ వాచ్ను మహ్మద్ షఫీక్ కు 5 కోట్లకు విక్రయించినట్లు నివేదికలో పేర్కొన్నారు. తాజాగా ఈ నివేదిక వెలువడిన తర్వాత ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీలపై మరో కేసు నమోదైంది. పీటీఐ వ్యవస్థాపకుడు అతని భార్యకు వేరువేరుగా కాలాప్ నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఈ కేసుపై ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ సవాలు చేశారు. బుష్రా బీబీ అప్పీల్ను జూన్ 4, ఇమ్రాన్ ఖాన్ అప్పీల్ను జూన్ 24 కోర్టు విచారించనుంది. మరోవైపు గతేడాది ఆగస్టు నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ కు తాజాగా ఒక కేసులో బెయిల్ లభించింది. 2,000 కోట్ల అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ కు ఇస్లామాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. తాజాగా ఈ కేసులో విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. 1,000,000 పౌండ్ల విలువైన జామీను బాండును సమర్పించాలని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు చట్టవిరుద్ధంగా ఆయన భార్యకు భూమిని బహుమతిగా ఇచ్చారనే ఆరోపణలొచ్చాయి. రియల్ ఎస్టేట్ డెవలపర్ నుండి భూమిని లంచంగా స్వీకరించి ఆయన భార్యకు దాన్ని బహుకరించారని కేసు నమోదైంది. కాగా తాను ఎలాంటి తప్పు చేయలేదని ఇమ్రాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో బెయిల్ లభించినా ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు. మొత్తం 4 కేసులో ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలాడు. 2 కేసులో తాత్కాలికంగా శిక్షలను నిలిపివేశారు. ప్రభుత్వ రహస్యాల లీకింగ్, ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘించి వివాహం చేసుకున్నారని 2 కేసుల్లో ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నారు. 2022 అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన తర్వాత పాక్లో హింసను ప్రేరేపించారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. 2018 ఇమ్రాన్ ఖాన్ను అక్రమంగా వివాహం చేసుకున్న కేసులో ఆయన భార్య బుష్రా బీబీ జైలు శిక్ష అనుభవిస్తున్నారు.